Ukraine పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. Ukraine రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపించిన రష్యన్ ఆర్మీ కీవ్ ను హస్తగతం చేసుకుంది. కీవ్ లోని మిలిటరీ కమాండ్ సెంటర్లపై రష్యన్ ఆర్మీ మిసైల్స్ తో దాడి చేస్తోంది. మరి ఈ హింసలకి సంబంధించి వివరాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు, ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ గ్యాస్ ధరలపై ఎలాంటి ప్రభావం పడనుందంటారు? ఆల్రెడీ ఈ మధ్య కాలంలో గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఇప్పటికి కూడా కొంత చలికాలం కంటిన్యూ అవుతున్న పరిస్థితి. చలికాలంలో యూరోప్ లో గ్యాస్ కొరత వల్ల యూకే లాంటి దేశాలు ఇబ్బంది పడ్డ క్రమంలో గ్యాస్ ధరలు ఆల్రెడీ అమెరికాలో కూడా ఓవరాల్ గా ప్రపంచంలో గ్యాస్ ధరలు పెరిగున్నాయి. అలాగే ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు గత కొద్ది కాలంగా అసలు ఓవరాల్ గానే యుక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులకు ముందే ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ యుక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితి మొదలైన తర్వాత $100 పరిధికి చేరుకుంది బ్యారల్ ఆయిల్ ధర. అది ఇంకా రేపు పొద్దున పెరుగుతుంది. ఇప్పుడు తొందరగానే అది పెరగబోతుంది. దీనివల్ల మన దేశానికి దిగుమతులు ఖరీదైనవి మారుతాయి. తమరు దిగుమతులు చాలా ఖరీదైనవి అవుతాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి $10 పెరుగుదలకి తమరు బ్యారల్ బ్యారల్ మీద $10 చమురు ధర పెరిగిన కొద్దీ ఆటోమేటిక్ గా భారతదేశంలో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అనేది 0.5% ద్రవ్యోల్బణానికి అంతరంగా యాడ్ అవుతుంది. కాబట్టి ధరలు భారీ ఎత్తున దేశంలో పెరిగి అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఈరోజు మార్చి 10వ తారీఖు జరగనున్న యూపీ అనేది ఎలక్షన్ ల చివరి దశ కౌంటింగ్ తర్వాత పూర్తిగా భారతదేశంలో మరలా పెట్రోల్ డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగే అవకాశం ప్రమాదం కూడా ఉంది. ఉక్రెయిన్ ను కొన్ని గంటల్లోనే ఆక్రమించుకునేందుకు రష్యా చాలా ప్రీ ప్లాన్ చేసుకుంది. శాటిలైట్ ఫోటోల సహాయంతో ముందుగా ఎక్కడెక్కడ దాడి చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకుంది. ఉక్రెయిన్ ను మూడు వైపులా చుట్టుముట్టిన రష్యన్ ఆర్మీ ముప్పేట దాడికి దిగింది. కొన్ని రోజుల క్రితమే ఉక్రెయిన్ చుట్టూ 150,000 పైగా సైనిక బలగాలను రష్యా రంగంలోకి దించింది. అయితే ఇది యుద్ధం కాదని, కేవలం మిలిటరీ ఆపరేషన్ మాత్రమేనని రష్యా ప్రకటించింది. అసలు ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే ఉద్దేశమే తమకు లేదని తెలిపింది. వేర్పాటువాదుల ప్రాంతాల్లో పౌరుల రక్షణ కోసమే తాము మిలిటరీ ఆపరేషన్ కు దిగామని పుతిన్ సమాధానమిచ్చారు. ఈ దాడిలో జరుగుతున్న రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ మాత్రం రష్యా పూర్తిస్థాయి యుద్ధాన్ని మొదలుపెట్టిందని చెబుతోంది. తాము కూడా పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతున్నామని, రష్యాను నిలువరించి తీరుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.